ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆరంభంలోనే దేశంలో ఏదైతుందో అన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రథమంగా సామాజిక ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాల పిల్లల కుల వృత్తులను ఆధారంగా చేసుకొని ఒకటి కుల వృత్తులు రెండవది సామాజిక వెనుకబాటుతనం ఆ ప్రాతిపదిక ఏదైతుందో బీసీ వర్గాలను గుర్తించడంతో పాటుగా బలహీన వర్గాలను గుర్తించడంతో పాటుగా వారికి కల్పించవలసినటువంటి రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు దాన్ని కూడా ఏదైతుందో ఒకటి కుల వృత్తుల ప్రాతిపదిక రెండు సామాజిక వెనుకబాటు ప్రాతిపదిక దాని తోడు ఆర్థిక వెనుకబాటుతనాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ మరి ఏబిసిడిగా నాలుగు వర్గాలుగా గుర్తింపు చేయాలి 7% బి 10% సి 1% బిసిడి 7% బీసీఏ 7% బీసీబి 1% బీసీసి 1% బీసీబి 10 బీసీసి 1 బీసీడి అగైన్ 7% అంటే మొత్తం 25% వారికి రిజర్వేషన్ కల్పింపజేయబడే విధంగా గుర్తించి అమలు చేయడం జరిగింది సార్ ఈ ప్రక్రియలో భాగంగా ఏ కుల వృత్తులను ఆధారంగా చేసుకుని రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింపజేయబడి జరిగిందో అందులో ఈ గుజరాజ్ వర్గానికి చెందినటువంటి కులస్తులు వాళ్ళు ఏదైతుందో చెట్టు పుట్ట కాయ పండు ప్రధానంగా ఇవే ఎక్కడైనా గంగపుత్రులు లేని కాడు ఏదైతున్నదో వాళ్ళు చేపలు పట్టుకునే అవకాశం వారికి లభించట ఎక్కడైతే గంగపుత్రులలో వారికే ప్రాధాన్యత లభిస్తుండే గంగపుత్రులు లేని కాడ మాత్రం ఏదైతుందో ముచ్చరాజులకు వారికి అవకాశం కల్పింపజేయబడే విధంగా డి గ్రూప్ లో రావడం ముచ్చరాజు బీసీ డి గ్రూప్ లో రావడంతో ఏదైతున్నదో వారికి ఆశించిన మేరకు రిజర్వేషన్ ఫలితాలు పొందలేకపోతున్నారనేటువంటి భావనతోని ఆయన ఉమ్మడి రాష్ట్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ ముత్యరాజ్యాలను బీసీఏలో కలపగలిగినట్టయితే వారికి కొంత ప్రయోజనం సమకూరుతుంది అనేటువంటి భావనతోని బీసీఏలో కలిపే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి అమలు చేతాలు పెట్టారు దీంతో ఏమైపోయిందంటే అంతవరకే బీసీఏలో ప్రయోజనం పొందుతున్నటువంటి ఒక వర్గాలు అంతవరకు బీసీఏలో ప్రయోజనం పొందుతున్నటువంటి వర్గాలు వారికి న్యాచురల్గా అదనంగా ఒక సెక్షన్ యాడ్ కావడంతో పోటీ పెరిగిపోతుంది కాబట్టి ఇది పోటీ పెరగడంతో ఏదైతుందో వారికి ఉన్న అవకాశాలు కొంతమేరకు సన్నగిలుతావు అనేటువంటి ఒక భావంతో కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించి అది సహేతుకం అది సహేతుకం సుప్రీంకోర్టు ఏదైతున్నదో మీరు ఏ ముత్యరాజు వర్గాన్ని బీసీఏలోకు అనుగుణంగా మాత్రమే చేయడం సాధ్యమవుతుంది బీసీ కమిషన్ నివేదిక అనేది ఆవశ్యకత ఆ బీసీ కమిషన్ నివేదికను మీరు సమర్పించి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పని న్యాయస్థానం పేర్కొంది ఇది దిస్ ఇస్ అబౌట్ 6 ఇయర్స్ బ్యాక్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి 6 సంవత్సరాల క్రితం ఏదైతున్నదో అంటే వాస్తవంగా అప్పటి నుండి కూడా ఏదైతున్నదో ఈ బీసీ కుల గణన చేపట్టబడాలి బీసీ కుల గణన చేపట్టగలిగినట్టయితే వారు సంఖ్యాపరంగా ఏ కుల వృత్తికి సంబంధించిన వారు ఏ మీదకు ఉండగలుగుతారు వారికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు
ముఖ్యంగా విద్యా ఉద్యోగాలలో కల్పింపజేయబడే రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింపజేయబడటానికి ఏది ఉందో దీని పునసమీక్షించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని అప్పటి నుండి కూడా అందరూ కూడా దాన్ని ఈ కుల గణన చేపట్టాలని చెప్పని ప్రభుత్వం ఉత్తర్వులు జరుగుతాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి కూడా మీరు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందే మీరు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిరు ఒక విధంగా సమగ్ర కుటుంబ సర్వేలో అందులో ఈ అంశం కూడా పొందుపరిచారు మీరు సమగ్ర కుటుంబ సర్వేలో ఈ అంశం కూడా పొందుపరిచారు మన కులవృత్తి ఏంటి మనం సామాజికంగా ఏ వర్గానికి చెందిన వారం అనేది కూడా అందులో ఒక అంశం చేపట్టడం లోపల ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటో ప్రభుత్వం భవిష్యత్తులో ఈ నిర్ణయం తీసుకున్నా గానీ ఇది అన్నింటికి తోడ్పడుతుందనేటువంటి ఒక భావం వీళ్ళ దీనికి తోడేదైతుందో వీళ్ళ ముస్లింస్ కూడా సామాజికంగా పలు ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో వాళ్ళు కూడా కొంత రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించ చేయబడాలని చెప్పని అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 4% రిజర్వేషన్ వరకు సంపుతుంది దాంతో ఏమైపోయింది బీసీ రిజర్వేషన్ 25+4 అంటే ఈ పరిస్థితుల్లో సామాజిక కులగణన ఆవశ్యకత అనేది అత్యవసరం కాబట్టి అది చేపట్టబడాలని చెప్పని సభా వేదికగా అందరూ వివిధ రాజకీయ పక్షాలు కూడా దీనిపై ప్రభుత్వాన్ని నివేదించడం ప్రభుత్వం కూడా కొంత దీన్ని పరిశీలించి కానీ దృష్టి ఏంటంటే 6 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఏదైతే ఉందో ఈ కుల గణనకు సంబంధించినటువంటి యొక్క అంశం అది ఏ విధమైన పురోగతి లేకుండా ఇవాళ ఈ ఏదైతే ముచ్చిరాజుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగిందో అది కూడా ఎక్కడ దక్క నిలిచిపోయింది అది కూడా ఎక్కడ దక్క నిలిచిపోయింది ఇప్పుడు అది ముందుకు పోవాలని చెప్పంటే ఈ బీసీ కమిషన్ నివేదిక అవసరం బీసీ కమిషన్ నివేదిక లేకుండా ముందుకు పోయే అవకాశం లేదు బీసీ కమిషన్ నివేదిక లేకుండా ముందుకు పోయే అవకాశం లేదు ఇది మొత్తం కులగణన చేపడితే ప్రభుత్వంపై పడే ఒక ఆర్థిక భారం కేవలం 20-30 కోట్ల కంటే ఎక్కువ పడదు ఒకటి మనకు ఈ సమగ్ర కుటుంబ సర్వే బేస్ అనేది మనకు అందుబాటులో ఉన్నది సమగ్ర కుటుంబ సర్వే బేస్ ఉంది దాంతో మళ్ళీ మీరు సర్వే చేపట్టబడాలన్నా కానీ అంత హార్డ్లీ 30-20 కోట్లు ఎక్కువ ఎందుకంటే మనకు ఒక 1 కోటి కుటుంబాలు ఉంటాయి ఉదాహరణ 1 కోటి కుటుంబాలు అంటే ఒక ప్రొఫార్మాకు అప్లికేషన్ 10 రూపాయలు అనుకోవే నమూనా వాళ్ళు సర్వే చేసిన వాళ్ళు మళ్ళీ నెమ్రో ఆశాలో బీఆర్ఈలో మన ఉండేనే ఉండేది సరే వాళ్ళకి అదనంగా ఏమైనా చెల్లింపు చేసిన అదొక 10 రూపాయలు 10-20 రూపాయలు కంప్యూటరీకరణ ఇంకో 10 రూపాయలు అంత 30 రూపాయలు అయిపోతాయి అంటే 30 కోట్లు అయిపోతాయి అరే మొత్తం సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలే కానీ ఆర్థిక ఫలాలే కానీ రిజర్వేషన్ సౌకర్యం పునఃసమీక్షే కానీ ఇక్కడ రిజర్వేషన్ సౌకర్యం పునఃసమీక్ష అనేది కూడా అత్యంత ఆవశ్యకత ప్లేస్ రిజర్వేషన్ అనేది కూడా ఇంకోటి కొత్త తెర మీదకి వచ్చింది ఎకనామికల్ వీకర్ సెక్షన్ అసలు మనకి ఏ బాబాసాహెబ్ ఏఆర్ అంబేద్కర్ గారు సూచించినటువంటి ఒక రాజ్యాంగం ఏం నిర్దేశించింది సామాజిక ఆర్థిక వెనుకబడతడానికి అనుగుణంగా వాళ్ళను అభివృద్ధి పదవి తీసుకెళ్ళడానికి రిజర్వేషన్ సౌకర్యాలకు సూచన చేశారు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఆర్థిక వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటుతనం అంశం లేదు అందులో ఆర్థిక వెనుకబాటుతనం ఆలోచన విధానంతో వాళ్ళకు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కేవలం ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికన 10% రిజర్వేషన్ ఇది కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాళ్ళు అమలు చేస్తుంది ఇలా ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్ అనేది పునఃసమీక్షించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది ఇది ఒక ముజరాజు వర్గం అని చెప్పనే కాదు సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాలకు గురవుతున్నటువంటి వర్గాలకు
వాళ్ళు ఆర్థిక అభ్యున్నతిని తీసుకెళ్ళడానికి కావాల్సింది రిజర్వేషన్ పునసమీక్షించవలసినటువంటి అవసరం ఉన్నది రిజర్వేషన్ దాని మీద 45% దాకా పెంచే అవకాశం ఉంది మరి ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అమలు చేసి తలపెట్టిండ్రో బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఇది ఎంత దాదాపు 50% ఉంటుందని చెప్పని మనం అంచనా వేస్తున్నాం బలహీన వర్గాలకు సంబంధించి ఏదైతే ఉంది వల్ల వాళ్ళు దాదాపు 50% ఉంటుందని చెప్పని మనం అంచనా వేస్తున్నాం అంటే కనీసం ఒక 40% రిజర్వేషన్ వల్ల అమలు చేయవలసినటువంటి ఆలోచన ఉందని చెప్పని ఇది ఏదైనా దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారంటే మీరు కుల గణన అనేది ప్రధాని కుల గణన చేపట్టగలిగినప్పుడు మాత్రమే ఇది ముందుకోగలదు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కదా అని చెప్పారంటే వీళ్ళని ముత్యరాజ్ అంశాన్ని అంటే వాస్తవంగా మొత్తం బలహీన వర్గాల ఆర్థిక సంక్షేమ దృష్టిలో ఉంచుకొని నీ సూచన చేశాను నేను వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ కులవృత్తిని బట్టి ఏదైతే ఉందో వాళ్ళని బీసీ డి నుండి బీసీ ఏకు వాళ్ళు మార్చవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను లేవనెత్తి అని చెప్పాను రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ ఉందో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నప్పుడు పార్ట్ ఆఫ్ ఇట్ క్యాబినెట్ లో మంత్రి చెప్పట్టు నేనేమంటున్నాను నేను ఒకటి ఏంటంటే వీళ్ళు బీసీఏల కారణంతో వాళ్ళ అవకాశాలకు ఏదైతే పోటీ పెరుగుతుందని చెప్పని భావించడం జరుగుతుందో అది సహేతుకం చెప్పి చెప్తున్నాను కాబట్టి ఏం చేయాలి బీసీఏ రిజర్వేషన్ వల్ల 7% ఉన్నది దాన్ని ఇంకో 5% పెంచండి మీరు కొత్తగా యాడ్ అయ్యేట సంఖ్య ఏమేమి పెరుగుతుందో కొత్తగా యాడ్ అయ్యే సంఖ్య జనాభా ఏమేమి పెరుగుతుందో పర్సెంట్ ఉంది మీరు కొత్తగా దాన్ని కలపడంతో ఏమవుతుందో వాళ్ళ పోటీ పెరుగుతుంది అనే ఒక భావన కలగడం సహజమని చెప్పండి అటువంటిప్పుడు ఏదైతే ఉందో మీరు బీసీఏలు కలపడంతో పాటుగా ఆ 7% ఏదైతే ఉందో మీరు జనాభా ప్రాతిపదికన అది పెంచండి యూఆర్ 3% 4% 5% మీరు ఏ మేరకు ఈ జనాభా ఉందని చెప్పారు భావిస్తారో ఆ మేరకు ఆ రిజర్వేషన్ పెంచాలి అందుకే నేను సమీక్ష అవసరం అని చెప్పాను అప్పుడు ఎవరికి అభ్యంతరం ఉండదు అప్పుడు ఎవరికి అభ్యంతరం ఉండదు ఒకసారి ముత్యరాజ్ వర్గం ఏదైతే బీసీ డికి వెళ్ళి ఏకి మాత్రం దొరుకుతుందో బీసీ డిలో ఉన్న కుల వర్గాలు కూడా ఏదైతే ఉందో కొంత వీరికి ఇంత అవసరం లేదు ఇక నీకు ఆటోమేటిక్ గా నీకు లాభం అవుతుంది నీ జనాభా ప్రాతిపదికన చూడాలంటున్నా నేను బీసీడీని తగ్గించాల్సిన అవసరం లేదు బీసీడీ వల్ల 7% ఉన్నది 7% ఓవర్ కాంపిటేటివ్ అవుతున్నది 7% ఓవర్ కాంపిటేటివ్ అవుతున్నది పోటీ ఎక్కువైపోయింది మీరు ఒక విధంగా బీసీడీని పోల్చుకుంటే ఓసీ ఎట్లుందో మీరు ఖర్చు ఉన్నారు కొంచెం చెప్పంటున్నారు ఇంకా మేమే ఓసీ బెటర్ అని చెప్పంటున్నాను నేను ఉన్నమాట చెప్పంటున్నాను మాకు ఎందుకంటే 10% ఉందేమో దాని లేని రోజులకు నాకంటే ఏదైతే కొంత ఆర్థిక స్తోమత ఉండొచ్చు నేను లేదని చెప్పి అని చెప్పలేను నేను ఇవాళ ఉన్నత వర్గాలలో ఏదైతే ఉందో ఆర్థిక వెనుకబాటుతానికి గురవుతున్న వారికి 10% ఉన్నది మాకు అంటున్నాను అంటే బీసీ డి కంటే బెటర్ ప్లేస్ ఉన్నామని చెప్పి అంటున్నాను బీసీ డి కంటే బెటర్ ప్లేస్ ఉన్నాం అంటున్నాను రాజేందర్ నేను దీన్ని మీకు తగ్గించవలసిన అవసరం లేదు 7కి వెళ్ళి వాళ్ళు పక్కకు పోయేవారు కల్లా ఇక్కడ మీకు పోటీ మీకు తగ్గుతుంది ఆటోమేటిక్గా మీకు ఏదైతే ఉందో ఆ వెసులుబాటు లభిస్తుంది ఆటోమేటిక్గా మీకు ఆ వెసులుబాటు లభిస్తుంది అని చెప్పంటే నేను ఇదంతా కావాలంటే సమీక్షించాలి ఇదంతా కావాలంటే సమీక్షించాలి ఈ సమీక్ష లేని ఏది కాదు ఈ సమీక్ష లేని ఏది కాదు ఇది స్వయంగా సుప్రీంకోర్టు సూచించింది సుప్రీంకోర్టు సూచించింది నేను గతంలో బిఎస్ రాములు గారితో కూడా అంశం చర్చించిన నేను గతంలో బిఎస్ రాములు గారితో మీ అంశాలు చర్చించిన వారు కూడా ప్రతిపాదించిండ్రు బిఎస్ రాములు గారు ఏదైతే బీసీ కమిషన్ చైర్మన్ ఉండగా వారు కూడా ప్రభుత్వాన్ని నివేదించిండ్రు మన బీసీలకు న్యాయం చేయగలగాలని చెప్పారంటే ఈ కుల గణన చేపట్టబడినప్పుడు మాత్రం ఏదైతే ఉందో వాళ్ళ సంఖ్యాపరంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక కులవృత్తి ఆధారంగా సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా వారు ఏ మేరకు మన సౌకర్యం కల్పిస్తే వారు ఆర్థికంగా ముందు పోగలుగుతారో నిర్ణయం తీసుకోగలరు రిజర్వేషన్ కూడా మనం సమీక్షించగలుగుతాం అనే ఒక సూచన రాములు గారు కూడా చేశారు బిఎస్ రాములు గారు కూడా
పాపం ఆయన పగిలిపోయింది కానీ ఆయన చేసిన సూచన చెప్పింది. ఇవాళ అల్టిమేట్ ప్రభుత్వం నివేదించేది ఏంటంటే మీ కులగణన కావాల్సింది అంతా 20-30 కోట్ల అని చెప్పంట 20-30 కోట్ల అని చెప్పంట దాదాపు సమాజంలో 50% బలహీన వర్గాలు ఉన్నారే 50% ఉన్న బలహీన వర్గాలను న్యాయం చేయడానికి కొరకు కులగణన చేపట్టడానికి కనీసం 30 కోట్లు వెచ్చించలేదా ఒక 30 కోట్లు వెచ్చించినట్టయితే వాళ్ళ సంఖ్యాపరంగా వాళ్ళ ఆర్థిక వెనకబడతలను పరిగణలోకి తీసుకొని వాళ్ళ కుల వృత్తులకు అనుగుణంగా సామాజిక వెనకబడతలను పరిగణలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేయొచ్చు నేను ఒకప్పుడు ఏదైతే ఉందో లంబాడ బీసీలు అని ఉండేది దయచేసి ఒకప్పుడు లంబాడ బీసీలు అని ఉండే మహారాష్ట్రలో ఇప్పటికీ కూడా లంబాడ బీసీలు ఉన్నది ఆనాడు ఏదైతే ఉందో లంబాడ అనేది వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతం లోపల ఏదైతే ఉందో ఇవాళ ఈ అటవీ ఫలాలను ఆధారం చేసుకొని జీవనం కొనసాగిస్తుందని చెప్పని వాళ్ళ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా వాళ్ళని ఏదైతే ఉందో ఎస్టీలలో కలిపిన గిరిజనులలో కలిపినప్పుడు అంతవరకు ఈ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న ఎస్టీలు 4% మాత్రమే ఉండే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ లంబాడాసులు కలపడంతో ఏదైతే ఉందో అంతవరకు రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నటువంటి ఒక వర్గాల పోటీ పెరుగుతుందని ఆ 4% 6% పెంచింది ఈ మన గమనంలో తీసుకోవాలని చెప్పంటున్నా లంబాడాసును ఏదైతే ఉందో ఎస్టీలల కలపడంతోని అంతవరకు ఇవాళ ఏ రిజర్వేషన్ ఫలాలు గిరిజన రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నటువంటి ఒక ఆదివాసీలే కానీ ఇలా గోండు కోయ ఈ రకాల వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పోటీ పెరిగిపోతుందని చెప్పని 2% పెంచి బతికారు మన తెలంగాణ రాష్ట్ర ప్రాతిపదికన వచ్చేవరకల్లా ఇక్కడ లంబాడాస్ ఎక్కువ ఉంటారు కాబట్టి దాన్ని మళ్ళీ ఇక్కడ 10% పెంచడం ఇలా ఉమ్మడి రాష్ట్రం లోపల ఏదైతే ఉందో ఇవాళ సీమాంధ్రలో లంబాడ తక్కువ ఉంటారు అక్కడ మన తెలంగాణ లంబాడ ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన తెగ జనాభా ఏదైతే ఉందో 6% ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి వచ్చేవరకల్లా గిరిజన జనాభా 10% ఉంది ఇక్కడ దానికి అనుగుణంగా 10% ఇవ్వాలని చెప్పని నేనైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి కొట్లాడుకుంటూ వచ్చింది నేను శాసనసభ్యుడికి 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు ప్రతి శాసనసభ సమావేశాలలో ఈ అంశం తప్పగలేమని ఎత్తుంది ఒకటి ఇందిరా సోహాని కేసు అని చెప్పాను ఒకటి ఉటంకించి దాన్ని సాకుగా చూపెట్టి పాపం గిరిజలను 8 ఏళ్ళు మోసం చేసిన 8 ఏళ్ళు మోసం చేసినట్టు ఆఖరి ఏ నేను ఇందిరా సోహాని కేసు దీనికి అడ్డం కాదు చెప్పి పేర్కొన్నానో చివరికి నేను అన్నమాట కరెక్టే చివరికి కేసీఆర్ ఏదైతే వల్ల నేను అన్న మాటకు నేను చూపెట్టిన బాటకు ఏదైతే ఉందో ఇవాళ కేంద్రానికి సంబంధం లేకుండా రాష్ట్ర రిజర్వేషన్ అమలు చేస్తుంది నేను ఆనాడే చెప్పాను నేను గిరిజన రిజర్వేషన్ సంబంధించి కేంద్రానికి సంబంధం లేని అంశము నడమ కేంద్రాన్ని లాగకండి కేంద్రాన్ని సాకు చూపెట్టి ఇందిరా స్వామికి సాకు చూపెట్టి పిల్లల్ని రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం చేయకండి వాళ్ళ 10% కల్పించాలని చెప్పని చెప్పంగా మన మునుగోడు ఎన్నికలు అప్పుడు ఏదైతే ఉందో దొరగారు తువ్వబడ్డాడు ఆ మునుగోడు ఎన్నిక అత్తురావు గారి రాజగోపాలకి పుణ్యమా అని చెప్పని ఆయనత ఆ గిరిజనులకు ఏదైతే ఉందో 6 కేళ్ళు పనికొచ్చింది వారికి సమన్యాయం కొనసాగాలన్న వీళ్ళు ముందుగా చేపట్టవలసింది ఈ కుల గణన బీసీ కమిషన్ నివేదిక అనేది ఆవశ్యకత అది ఎంతవరకు అది చేపట్టలేరు ఇది ముందు పోలేరు నా ఆకాంక్ష ముద్రరాజులో బీసీలు చేస్తారు మిమ్మల్ని సభాముఖంగా పేర్కొన్నాడు వీళ్ళ బండ ప్రకాష్ ముద్రరాజు గారు ఏదైతే డిప్యూటీ చైర్మన్ ఎంపికైన సందర్భంగా ఆనాడు ఆయన ఈ బీసీఏలో చేర్పించిన రూపాయల పదాల పత్రం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ ముత్తిరాజు వర్గాన్ని బీసీఏలో చేర్చడం లోపల బండ ప్రకాష్ ముత్తిరాజు గారు ప్రధాన పాత్ర పోషించారు నేను వారి దృష్టి పట్టుకొచ్చాను నేను బీసీఏలో చేర్పించడం లోపల మీ పాత్ర ప్రధానమైంది కీలకమైంది కార్యరూపం దాల్చాలని చెప్పని ఆ విధంగా చొరవ చూపెట్టాలని చెప్పి పేర్కొన్నాను చొరవ చూపెట్టాలంటే బీసీ కమిషన్ నివేదిక మన వాళ్ళందరూ ఏదైతే ఉందో పాప బీసీఎల్ జీవన్ రెడ్డి మాట్లాడిన సంబరం మంచిగా నాకు సంబరం గురించి సంతోషాలు కానీ కార్యరూపం దాల్చాలి కదా మాటలతో సంబరం పెట్టడం అందరం సంబరం పెడతాం ఎవడో తాజా సంబరం పెడతాను నేను సమస్య అది కాదు కదా మీరు నిజంగానే బీసీ ఏ ఫలాలు దక్కాలంటే ఎట్లా దక్కుతాయి మరి అది ఆలోచన కావాలి
అది ఆలోచన కావాలంటే కమిషన్ నివేదిక కావాలి. ఇదే పాప బీసీఏ ఫలాలు అనుభవించిన వాళ్ళకి వాళ్ళకు కొద్దిగా నారాజ్ అయిపోయింది. అరే ఈడేందో శివన్ రెడ్డి నీ యొక్క ఇట్లా మాట్లాడుతున్నావు అనుకోండి, నేను ఎన్నడూ ఎవరికి వ్యతిరేకం కాదు, నేను ఏది మాట్లాడినా ఆలోచనతోనే మాట్లాడతా, అందరికి సమన్యాయం జరగాలి, నేను ఏది మాట్లాడినా ఆలోచనతోనే మాట్లాడతా, అందరికి సమన్యాయం జరగాలి అని చెప్పి అంటుండే. సమాజం లోపల అత్యంత ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఒక వర్గం ఏంటంటే బీసీలు అని చెప్పండి. 2018 ఎన్నికల కడ పూర్వము ఇదే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ వారి జన్మదినం, వారిని శుభాకాంక్షలు తెలుపుతూ దయచేసి నా పక్షాన నా తోటోడయా నా ప్రతి పత్రికలో ముఖ్యం పంపిస్తాడు ఆయన. కేసీఆర్ గారు ఆయనకు ఆనవాయితీ అన్నట్టు ఎమ్మెల్యేలు అందరి బర్త్డేలు ఎమ్మెల్యే బర్త్డేలు అంతా రికార్డు ఉంటుంది, ఎవడెప్పుడు ఉంటుంటే అఫీషియల్ రికార్డు ఉంటుంది వాళ్ళ దగ్గర. మరి పాటలకు ముఖ్యం పంపిస్తాడు, అది రొటీన్ ప్రాక్టీస్. మా ఊళ్ళను అబ్బ కేసీఆర్ ముఖ్యం పంపిణ అని చెప్పాలనుకుంటారు అన్నట్టు అది నిజంగా అంటుండే. అంటే నేను కూడా ఏదైతుందో అరే ఒక మిత్రుడు, ఒక మిత్రుడు, ఒక సహచరుడు, ఇద్దరు రాజకీయంగా కలిసి పనిచేసి ఉండడం ఆయనకు మా పాతికే సుందరు ఏదైతుందో ఆయనకు అంటే జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా రాష్ట్రానికి సేవ చేయడానికి ఆయన కేవలం ఆలోచనలకు ప్రకటనకే పరిమితం కాకుండా ఆయన ఆలోచనలకు ప్రకటనలకు కార్యరూపమియ్యాలి, ఆయన ఆలోచనలకు ప్రకటనలకు కార్యరూపమియ్యాలి, అది ప్రధానమని చెప్పి అంటున్నాను. ఒక వ్యక్తిగా ఆలోచనలు ఎన్నెన్నుంటాయి, ఆలోచనలు కార్యరూపం కావాలి, కార్యరూపం చేయలేని ఆలోచన ఎందుకు అని చెప్పి అంటున్నాను. అది కార్యరూపం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఏదైతే ఉన్నదో దాని ఫలితాన్ని సమాజం పొందగలుగుతుంది, దాని ఫలితం సమాజం పొందగలగాలి. ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించి ఎందుకు చెప్పబోతున్నా అంటే బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోక్సభ మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ అందరితో ఒక మూడు రోజులు సమీక్ష చేసి అసెంబ్లీలో ఏదైతే ఉందో అందరితో మీటింగ్ పెట్టి మధ్య మధ్యాహ్నం కూడా భోజనం పెట్టి అంటే భోజనం అంటే ఎందుకంటే పోస్ట్ లంచ్ మళ్ళీ ఆఫ్టర్ లంచ్ రెండు పూటలు తీవ్రంగా చర్చించి బీసీలను ఆర్థిక అభ్యర్థి పదవి తీసుకెళ్ళడానికి ఏం చేస్తే బాగుంటుంది, మీ సలహాలు సూచనలు ఇవ్వండి, నేను దాని కార్యరూపం దాని చేస్తాను. చర్చించి చర్చించి మామూలు నిజంగా మా జగదీష్ లెక్క ఏదైతే ఉందో యొక్క మొత్తం లిస్ట్ తయారు చేసింది, దాని ఇది కూడా ఉంది, ఆ కార్యరూపం చేసి దానిలో ఏదైతే ఉందో ఈ బీసీ కమిషన్ కూడా అందులో ఉన్నది, ఈ రిజర్వేషన్ సమీక్ష కూడా ఉన్నది అందులో, పునఃసమీక్ష కూడా, బడ్జెట్ కేటాయింపు కూడా ఉన్నది. ఎట్లా మీరు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపు చేస్తున్నారో మా బీసీలకు కూడా మా జనాభా కేటాయింపు చేయాలని చెప్పి అందులో ఇది ఉన్నదని చెప్పండి. 18 ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు అయిపోయింది, మళ్ళీ అధికారానికి వచ్చి ఆ రిపోర్ట్ అదే వీకిపోయిన, నేను ముందు చెప్పిన సమగ్ర కమిటీ రిపోర్ట్ ఉన్నది కదా, ఎట్లా సమగ్ర కమిటీ రిపోర్ట్ అటకెక్కిందో. ఇప్పుడు సమగ్ర కమిటీ రిపోర్ట్ యాదుకుందాం ఎలాగన్నా పద్నా మస్కర్ దుబాయికెళ్ళి ఉరుకురికి వచ్చి మస్కర్ దుబాయికెళ్ళి వచ్చిందంటే ఇక నా పేరు లేకుండా కొట్టేది నేను ఉండనా లేనా అని చెప్పాను. వాళ్ళు ఒక ఊహనికి ఏదో 1000 రూపాయలు 10000 రూపాయలు ఖర్చు వచ్చింది వాళ్ళ ఇంటికి వచ్చడానికి. సమగ్ర రిపోర్ట్ ఆటకెక్కింది. ఇది మా మిత్రుడు కేశవరావు, కేశవరావు గారు ఉన్నారు కానీ మా ఇంటెలెక్చువల్, అప్పుడు ఈ లక్ష్మణ్ గారు ఉన్నారు కానీ బీజేపీ లక్ష్మణ్ గారు, ఆయన ఎమ్మెల్యే గారు అప్పుడు లక్ష్మణ్ గారు, అందరూ కూడా ఏదైతే పాపం నిజంగా తీవ్రంగా ఆలోచించి వాళ్ళకు ఉన్నట్టు ఒక అనుభవంతో ఆలోచన పరిజ్ఞానంతో ఏదైతే ఉందో సలహాలు సూచన చేసింది. అధికారం గడిచి 4 ఏళ్ళు గడిచిపోయింది, ఇంతవరకు గడిచిన 4 సంవత్సరాల్లో బీసీ యాక్షన్ ప్లాన్ లేదు. గడిచిన 4 సంవత్సరాలలో స్వయం ఉపాధికి సంబంధించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి బీసీ యాక్షన్ ప్లాన్ లేదు. ఇవ్వండి ఒక్కరిని చెప్పాలి యాక్షన్ ప్లాన్ అంటే ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి వారికి స్వయం ఉపాధి పథకాలు, ఆ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి ఏదైతే యాక్షన్ ప్లాన్ ఎట్లా వాళ్ళు ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చిన్నారు. కాబట్టి ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం అనేది ఇది ఎవరి సొత్తు కాదు, ఇది ఇది ఎవరి ఉద్యమ ఫలితం కాదు, ఇది ఇది ఎవరి ఉద్యమ ఫలితం కాదు. సంబంధ వర్గాలని చెప్పంటున్నా రాజకీయాలకు అతీతంగా
ఉద్యమించడం తోని వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పడకాల సహకారమైందని చెప్పారు. ఇందులో ఏదైతే ఉందో ముఖ్యంగా నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మా ముస్లిం క్రిస్టియన్ సోదరులు చెప్పంటున్నా నేను అందరికీ ఏదైతే ఉందో నేను నిన్న చెప్పా, నేను మళ్ళీ రిపీట్ చేస్తే బాగుండకపోతు. దళిత బంధం చెప్పాను, 22/23 ఒక్క దళిత బంధం లేకపోని చెప్పాను. 22/23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రాష్ట్రం లోపల నాట్ ఈవెన్ సింగిల్ దళిత బంధ యూనిట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ చేసిను. 21/22 చేసిను. మన నియోజకవర్గం కూడా 100 మందికి ఇచ్చిందా? ఎప్పుడు ఏ బడ్జెట్ అది? 21/22 లేదు. 20 లేదు. ఒక్క రూపాయి ఖర్చు లేదే. నువ్వు అదే సంబరపడుతున్నావు ఏంటి? 17,700 కోట్లు పోయిన బడ్జెట్ పెట్టి మరి ఈ బడ్జెట్ పెట్టి సేమ్ లైన్ 22/23 17,700 కోట్లు పెట్టిండు. అదే 17,700 కోట్లు మన 22/24 పెట్టిండు. మీరు ఆ పుస్తకం చింతా కదే ఉంటే ఈ పుస్తకం చింతా కదే ఉంటుంది. దళిత బంధు హౌసింగ్ స్కీమ్ కంటే 22/23 అదే పెట్టిండు, 22/24 అదే పెట్టి. కాబట్టి వాళ్ళ బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి యొక్క ఆర్థికంగా సామాజికంగా ప్రధానంగా వెనుకబడి ఉన్నటువంటి బలహీన వర్గాల సోదరు కుల గుర్తులు ఆధారంగా చేసుకోండి. వాళ్ళు ముఖ్యంగా ముత్యరాజు అని చెప్పారు, ఎందుకు పేర్కొన్నా అని చెప్పారంటే వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండు నేను గమనిస్తూ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు నేను గమనిస్తూ ముత్యరాజుల ఆర్థిక స్థితిగతులు నేను గమనిస్తూ అని చెప్పండి. కాబట్టి స్వయంగా నేను అంటే బండ పుట్టాజు ముత్యరాజు గారు వారు ఆ త్వరవ ఫలితంగా ఆ ఉత్తర్వు జారీ అయింది. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ప్రకాష్ ముత్యరాజ్ గారి యొక్క త్వరవ ఫలితంగా ఆయన ఉత్తర్వు జారీ అయింది. చైర్మన్ అయిండు. మళ్ళీ త్వర చూపేట ఏదైతే దాని కార్యరూపం దాల్పింపు చేయాలని చెప్పని సభ దృష్టి పట్టుకొచ్చు. అది కార్యరూపం దాల్పింపు చేయాలని చెప్పండి. ఇంకొద్ది ఇది తొవ్వ అని చెప్తున్నా నేను. నేను బాట ఏ విధంగా పోతే ముందుగా వస్తూ అది చెప్తున్నా నేను. థ్యాంక్ యూ. అదే చైర్మన్ సార్ చాలా ఎందుకు పన్ను అరే ఆగబోయి చాలా అర్చన పాత అందరు దండ తీసుకోండి, దండ చెప్తుంది మరి రాయసి ఎక్సలెంట్ గారు బాబు.